వినాయక చవితి అంటేనే భారీ గణనాధులు వివిధ రూపాల్లో దర్శనమిచ్చే గణనాథుణ్ణి భక్తులు దర్శనం చేసుకుంటారు నవరాత్రులు ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు పూజిస్తారు నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుడు నిమజ్జనం అత్యంత శోభాయమానంగా నిర్వహిస్తారు కానీ ఆ గణనాథుడు మాత్రం పూజలు అందుకొని నిమజ్జనం రోజు బ్యాంకు లాకర్లో భద్రంగా ఉంటాడు మళ్ళీ వచ్చే ఏడాది వినాయక చవితికి మాత్రమే బ్యాంకు లాకర్ నుంచి బయటకు వస్తాడు ఆ గణనాథుడు ఎందుకంత ప్రత్యేకం అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో వినాయక ఉత్సవ సేవా సమితి ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో వెండి గణనాథుడిని తయారు చేయించారు డెబ్బై ఐదు కేజీల బరువు ఉన్న ఈ వెండి వినాయకుడు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా చోటు సాధించాడు తర్వాత ఈ వెండి గణనాథుడికి పీఠము ఇతర ఆభరణాలతో కలిపి ప్రస్తుతం నూట ఇరవై ఐదు కేజీల వెండితో అద్భుతంగా తీర్చిదిద్దారు ప్రతి సంవత్సరం వినాయక చవితికి ముందు రోజు మాత్రమే బ్యాంకు లాకర్ నుంచి బయటకు వచ్చే ఈ గణనాధుడు ఉత్సవ విగ్రహదాతల ఇంటి వద్ద నుంచి మేళ తాళాలతో శ్రీ కన్యకా కన్యకాపరమేశ్వరి దేవాలయం వరకు పట్టణ పురవీధులలో ఊరేగింపుగా తీసుకెళ్లి కొలువు తీరుస్తారు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన వెండి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పరమేశ్వరి ఆలయానికి చేరుకున్న గణనాథుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి నూట ఎనిమిది వెండి పుష్పాలతో సహస్ర పుష్పార్చన అనంతరం స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహిస్తారు ఈ గణనాధుడిని వినాయక చవితి సందర్భంగా మాత్రమే ప్రజల దర్శనార్థం అందుబాటులో ఉంచుతారు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఈ వెండి వినాయకుడిని గుంతకల్లు పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవం జరిగే రోజు వరకు భక్తులందరూ దర్శించుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు తర్వాత యధావిధిగా గణనాథుడిని వచ్చే వినాయక చవితి కొరకు తిరిగి భద్రంగా బ్యాంకు లాకర్లో ఉంచడం ఆనవాయితీగా వస్తోంది